హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి చద్దన్నం రెసిపీ అండి. నేను చూపించిన విధంగా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే పెట్టొచ్చు. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే శరీర ఆకృతి దృఢంగా మారడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. సో నేను చెప్పిన విధంగా ఒకసారి చేసి అందరు తినండి, అప్పుడు మీకు తెలుస్తుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, చాలా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే రైస్ని ఇలా వండి పెట్టుకొని చల్లారనివ్వండి ఇలా. సో మనకి రైస్ చేసినప్పుడు పొడి పొడిగా అలా రానవసరం లేదండి, కానీ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు రైస్ని కొద్దిగా మెత్తగా ఉండేలాగా చేసుకుంటే సరిపోతుంది మన రెసిపీకి. సో చద్దన్నం రెసిపీ అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు, బట్ నేను ఒకసారి చూపించిన విధంగా ఒకసారి చేసుకోండి. తినని వాళ్ళు కూడా ఎంతో టేస్టీగా తింటారు, అంత బాగుంది రెసిపీ అయితే. ఇలా పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. మనకి ఇంట్లో కాపర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్లో 2 అవర్స్ ముందు వాటర్ పోసి పెట్టుకొని ఆ వాటర్ను వాడడానికి అయితే ప్రయత్నించండి, బాగుంటుంది. ఇలా 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఒకసారి రైస్ని ఇలా లెవెల్గా అనుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చూపించాను కదా, ఇంత పుదీనా ఆకులు, ఫ్రెష్ పుదీనా ఆకులు అయితే వేసుకోండి. పుదీనా వల్ల మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది ఇందులోకి, అలాగే ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా పుదీనా కూడా. అలాగే స్పైసీనెస్ లెవెల్స్ కోసం మనం ఇక్కడ ఒక 6 పచ్చిమిర్చి అయితే నేను వాడాను, మీరు 5-6 ఆ మధ్యలో వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక 2 చిన్నుల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో వేసుకోండి. చూసినారు కదా నేను చూపించిన విధంగా చేసుకుంటే చాలా బాగుంది రెసిపీ అయితే. వీటన్నిటితో పాటు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి, 1 స్పూన్ ఆర్ 2 స్పూన్ ఎంతైతే సరిపోతుందో అంత వేసుకొని ఒకసారి చేతితో పూర్తిగా కలపండి. చాలామంది స్పూన్లతో ఇలా కలుపుతారు, స్పూన్తో అసలు కలపడం అవసరం లేదు, చేతితో కలపండి. చేతితో కలిపితేనే మనకి రైస్ కానీ ఎక్కడ పొడి పొడిగా గడ్డలు గడ్డలు ఉండకుండా పూర్తిగా క్లియర్ అయితే అవుతుంది కదా. చాలామంది మట్టి పాత్రల్లో చేస్తారండి, అవసరం లేదండి. మీ ఇంట్లో మట్టి పాత్రలు లేకపోతే నేను ఇక్కడ చూపిస్తాను కదా బౌల్లో, దాంట్లో చేసుకోండి. టేస్ట్లో మాత్రం ఇక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యవలసిన అవసరమే లేదు, అంత బాగుంది. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కుండ పెరుగు అండి, ఇది మనకి బయట షాప్స్లో దొరుకుతుంది కదా, నైట్ అంతా స్టోర్ చేసి మార్నింగ్ ఫ్రెష్గా అమ్ముతారు కుండ పెరుగు, ఆ పెరుగును మాత్రమే వాడండి. దీనికి టేస్ట్ వేరే లెవెల్ అయితే యాడ్ అవుతుందని చెప్పాలి. కమ్మటి కుండ పెరుగు అండి ఇది, ఈ పెరుగును వాడడానికి అయితే ట్రై చేయండి. మామూలుగా ప్యాకెట్ పెరుగు అస్సలు వాడద్దు, దాంట్లో కెమికల్స్ అయినా ఉంటాయి కాబట్టి. ఇలా కుండ పెరుగు తెచ్చుకొని వాడుకుంటే ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కదా. ఇలా పెరుగు వేసిన తర్వాత మరోసారి చేయి పెట్టి పూర్తిగా ఇలా కలపండి. ప్రతి ఒక్కటి కూడా అన్నం కానీ మనం వేసిన వీటన్నిటితో పాటు బాగా కలిసేలాగా ఇలా చక్కగా కలుపుకొని ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా తినే సోంపు ఉంటుంది కదా, వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తినేటప్పుడు మీకు తెలుస్తుందండి ఎందుకు వేయమన్నాను. సో ఇలా కొద్దిగా సోంపు వేసి సోంపుతో పాటు ఒక గుప్పెడు జీడిపప్పు, మనకి ఇంట్లో జీడిపప్పు అయితే ఉంటుంది కదా, ఖచ్చితంగా వేసుకోండి. రాత్రంతా జీడిపప్పు ఇలా చద్దన్నంలో నానినప్పుడు మార్నింగ్ తింటే ఎంతో ఆరోగ్యానికి అయితే చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయండి, ఖచ్చితంగా అస్సలు మర్చిపోకండి. ఇలా నేను చూపించిన విధంగా చద్దన్నం రెసిపీ చేసుకొని మీరు చిన్నపిల్లలకైనా పెట్టడం స్టార్ట్ చేయండి, వాళ్ళు చాలా దృఢంగా అయితే అవుతారు. వీటన్నిటిని ఇలా వేసి ఓవర్ నైట్ ఒక 12 అవర్స్ అయితే ఉంచండి, సరిపోతుంది. మీరు మార్నింగ్ నైట్ ఈవినింగ్ 6కి రెడీ చేసిన మార్నింగ్ 6కి 7కి చేస్తే 7కి ఈ టైంలో టైం గ్యాప్ చూసుకొని పెట్టండి. ఆఫ్టర్ 12 అవర్స్ తర్వాత తీసి చూడండి. ఈ విధంగా మార్నింగ్ మార్నింగ్ ఇలాంటి రెసిపీస్ తింటే మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం అయితే జరుగుతుందండి. ఇలాంటి మసాలాలు ఉన్న రెసిపీస్ కానీ, ఇలాంటి ఆయిల్స్ ఉన్న రెసిపీస్ కానీ వాటన్నిటికీ కొన్ని రోజులు దూరంగా ఉండండి. కొన్ని రోజులు అని కాదు, ప్రతిరోజు మీకు వీలైతే ఇలాంటి చద్దన్నం రెసిపీ 1 టైం అయినా తినడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇంట్లో పిల్లలు కనుక ఉంటే వాళ్ళకు కూడా పెట్టడానికి కూడా ట్రై చేయండి, వాళ్ళు ఎంతో దృఢంగా అయితే తయారవుతారు. సో ఇలాంటి రోగాలు రాకుండా, ఆ రోగాల బారిన పడకుండా మనకి ఎంతో శక్తిని అయితే ఇస్తుందండి. ఖచ్చితంగా డెఫినెట్గా ప్రతి ఒక్క ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూసారు కదా ప్రతిది అయితే మనం ఎలాంటి అన్నీ వాడి చేసామో. సో ఇది అండి రెసిపీ అయితే. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక చద్దన్నం రెసిపీ నేను చెప్పిన విధంగా చేసుకున్నట్టయితే మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.